హలో పిల్లలు ఈ వీడియోలో మనం సంకలనం మరియు వ్యవకలనాన్ని ఉపయోగించి అంచనా వేసి వయస్సుని తెలుసుకోవడం నేర్చుకుందాం చూడండి జీవ్ రాజు మరియు బబ్లూలని కలవడానికి వచ్చాడు రాజు మరియు బబ్లూ చాలా ఉత్సాహంగా ఉన్నారు రాజు జీవ్తో అంటున్నాడు తాను కూడా అతనిలాగా తొందరగా పెద్దవాడైతే ఎంత బాగుండో అని అప్పుడు అతను అందరూ పెద్దవాళ్లలాగా తన ఇష్టమొచ్చినట్లు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు మరియు ఎవరూ తనని ఏమనరు జీవ్ అతనికి చెప్పాడు పెద్దవాడు అవడం అంత సులభమైన పని కాదని కాని రాజు అతని మాట వినలేదు అప్పుడు జీవ్ అతనిని మరియు బబ్లూని ఫ్లైయింగ్ సాసర్లో కూర్చోబెట్టాడు ఇంకా ఎగిరిపోయాడు ఫ్లయింగ్ సాసర్ రిపోయింది రాజు మరియు బబ్లు కొద్దిసేపటి వరకు స్పృహ కోల్పోయారు వారికి మెలకు వచ్చాక వాళ్లని వాళ్లు అద్దంలో చూసుకున్నారు వాళ్ళ కళ్ళను వాళ్లు నమ్మలేకపోతున్నారు వారిద్దరూ ఇప్పుడు పెద్దవాళ్లైపోయారు ఇద్దరూ సంతోషంతో గెంత సాగారు జీవ్ని వాళ్లు అలా ఎలా అయింది అని అడిగినప్పుడు జీవ్ రెండు వేల నలభై తొమ్మిదవ సంవత్సరంలోకి వచ్చామని వాళ్ళకి చెప్పాడు అప్పుడు రాజు అతను పుట్టింది రెండువేల పన్నెండు సంవత్సరం అని ఆలోచిస్తున్నాడు అయితే రెండువేల నలభై తొమ్మిదిలో అతను వయస్సు ఎంతుంటుంది పిల్లలు మీరీ ప్రశ్నకి సమాధానం వెతకగలరా రాజు యొక్క జననం రెండువేల పన్నెండులో అయింది ఇప్పుడు అతను రెండు వేల నలభై తొమ్మిదిలో ఉన్నాడు అయితే రెండు వేల నలభై తొమ్మిదిలో అతని వయస్సు కనుక్కోవాలంటే మనం ఏం చెయ్యాలి ఇది చాలా సులువైంది ఎప్పుడైనా మనం ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు వయస్సు ఏ సంవత్సరంలో ఎంత వస్తుంది అన్నది తెలుసుకోవాలంటే మనం కేవలం భవిష్యత్తు సంవత్సరం నుండి వారి పుట్టిన సంవత్సరం యొక్క సంఖ్యను తీసివేయాలి ఇక్కడ భవిష్యత్తు యొక్క ఏ సంవత్సరం రెండు వేల నలభై తొమ్మిది రాజు జననం ఏ సంవత్సరంలో వేల పన్నెండు అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఆ ఇప్పుడు మనం రెండువేల నలభై తొమ్మిది నుండి రెండు వేల పన్నెండును తీసివేయాలి పిల్లలు మీకు దీన్ని తొందరగా తీసివేసే మార్గం తెలుసా ఎందుకంటే రెండు వేల నలభై తొమ్మిది మరియు రెండు వేల పన్నెండులో వేలు మరియు వందల స్థానంలో సంఖ్యలు రెండు మరియు సున్నా సరిగ్గా సమానం మనం ఈ తీసివేతలో నలభై తొమ్మిదిలో నుండి పన్నెండును తీసివేసి చెయ్యొచ్చు ఇప్పుడు నలభై తొమ్మిదిలో నుండి పన్నెండును తీసివేస్తే సరిగ్గా ముప్పై ఏడు అయితే రాజు వయస్సు రెండువేల నలభై తొమ్మిదిలో ముప్పై ఏడు సంవత్సరాలైంది రాజు తాను ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాల వాడయ్యాడని తెలుసుకొని చాలా సంతోషపడిపోయాడు ఇప్పుడు బబ్లు తను పుట్టింది రెండు వేల పద్నాలుగులో అని ఆలోచిస్తున్నాడు అయితే అతని వయస్సు ఏ సంవత్సరంలో ముప్పై ఏడేళ్లవుతుంది పిల్లలు మీకు తెలుసా మనం ఈ ప్రశ్నకి సమాధానం ఎలా వెతుకుతామో ఎప్పుడైనా మనకు ఒక వ్యక్తి వయస్సిచ్చుంటే భవిష్యత్తులో ఏ సంవత్సరంలో అతని వయస్సు ఎంత వస్తుందో తెలుసుకోవాలంటే మనం కేవలం అతని పుట్టిన సంవత్సరంలో ఆ వయస్సును కలపవలసొస్తుంది బబ్లు యొక్క జననం ఏ సంవత్సరంలో అయింది రెండు వేల పద్నాలుగు అతనికి ఏం వయస్ ఇవ్వబడింది ముప్పై ఏడు అయితే మనం ఏం చెయ్యాలి ఆ రెండు వేల పద్నాలుగుకి ముప్పై ఏడు కలపాల్సి వస్తుంది ముప్పై ఏడు కలిపితే ఎంతవుతుంది సరిగ్గా చెప్పారు యాభై ఒకటి ఈ విధంగా బబ్లు రెండు వేల యాభై ఒకటిలో ముప్పై ఏడేళ్లవాడవుతాడు అప్పుడు బబ్లూ కూడా ఆనందంతో ఎగరడం మొదలుపెట్టాడు కాని జీవ్ వాళ్లకి ఇప్పుడు పెద్దవాళ్లైపోయారని మరియు వాళ్ళు ఉద్యోగం చెయ్యాలని చెప్పాడు అతను వాళ్లకు పెద్దవారయ్యారని మరియు మొత్తం బాధ్యతల గురించి చెప్పినప్పుడు రాజు మరియు భయపడిపోయారు వాళ్ళు బయపడిపోయారు వాళ్ళుగానే బాగున్నావన్నారు నవ్వాడు జీవ్ ఫ్లైయింగ్ సాసర్ మీద ఏదో బటన్ నొక్కాడు వెంటనే ఫ్లైయింగ్ సాసర్ నేల మీదకి వచ్చేసింది ఒకసారి మళ్ళీ రాజు మరియు బబ్లు స్పృహ కోల్పోయి మళ్లీ స్పృహలోకొచ్చారు వాళ్ళు స్పృహలోకి వచ్చిన వెంటనే ఇద్దరూ మరల వాళ్ల అసలు వయసుకి వచ్చేశారు ఇద్దరూ వాళ్లని వాళ్లు ముందులాగా చూసుకొని ఆనందంతో గంతులు వేశారు పిల్లలు ఈ వీడియోలో మనం సంకలనం మరియు వ్యవకలనంని ఉపయోగించి వయస్సును అంచనా వేసి తెలుసుకోవడం నేర్చుకున్నాం తదుపరి వీడియోలో మనం ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దీని గురించి మరికొన్ని తెలుసుకుందాం